ఒక వాట్సాప్ సందేశం వచ్చిందండి, చాలా బాగా అనిపించింది, మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానండి. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే, టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే, దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు, జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు, ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి, నీకు నువ్వే తోడుగా నిలబడాలి. లోకులు కాకులు మనిషిని చూడరు, మనస్సును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవటానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే మనిషికి ఉత్తమ మార్గం. ఒక చిన్న ముక్క నాటి ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా అని చూడకూడదు, ఎందుకంటే అది పెరగాలి, ముక్క వృక్షం కావాలి, పుష్పించాలి, పిందెలు రావాలి, అవి కాయలయ్యి పండితే తినగలం. అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతమవుతుందని తెలిసి మసులుకోండి సన్నిహితులారా. జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, బాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు, ఆనందం ఆవేదన కూడా అంతే. నవ్వులు కన్నీళ్ళు కలగలిసినవే జీవితం. కష్టము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు నేస్తమా. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా? అయితే కొనలేవి ఇవిగో, మంచం పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు, గడియారం కొనవచ్చు కానీ కాలం కాదు, మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు, భవంతులు కొనవచ్చు కానీ ఆత్మీయత కాదు, పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు, పంచభక్ష పరమాణాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి కదా. స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి కదా. తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే గబ్బిలాలకే అవరం దక్కాలి కదా. పరుగులు పెడితే ప్రయోజనమే లేదు, నీలో లేనిది బయటేమీ లేదు, బయట ఉన్నదంతా నీలోనూ ఉంది. తెలిసి మసులుకో, కలిసి జీవించు, ఆత్మీయతను పంచు, ఆరోగ్యంగా జీవించు, ఇంతకంటే ఏమున్నది. చాలా బాగా అనిపించింది కదా ఈ వచ్చిన వాట్సాప్ సందేశం అండి. ఈ వాట్సాప్ సందేశాన్ని ఎందుకో మీతో పంచుకోవాలనిపించింది, అందుకే ఈ రకంగా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు. మరొక వీడియోతో మరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, భారత్ మాతాకి జై.